हाय फ्रेंड्स, वेलकम टू तिरुमल राज्यलक्ष्मी गार्डन। ईरोजु मीकु वेसवकाललो पूसे पूल मोक्कलनु चूपिस्तुन्नानंडि। मा गार्डन लो उन्नवि इदि जिन्ना फ्लवर्स अन्नमाट। इवि वेसवकाललो पूस्तायि, मीरु कूडा नाटुकोवच्चु। अलागे इंकोटि सन्नजाजी विरजाजी अंडि, अदि नेक्स्ट। ई प्लांट एलिफेंट ईयर प्लांट अंटारु दीनिकि। इदि फ्लवरिंग वच्चिंदि, ఇవాళ పూస్తుందన్నమాట। ఇది కూడా వేసవికాలం పూస్తుంది। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మకమలం అండి। ఈ బ్రహ్మకమలం కూడా వేసవికాలం పూస్తుంది। ఈ సంవత్సరానికి ఒకసారి పూసే పువ్వు అన్నమాట ఇది మొక్క। ఇదిగోండి కనకాంబరాలు, కనకాంబరాలు కూడా ఎక్కువ పూస్తాయి అన్నమాట ఈ కాలంలో, వేసవికాలంలో। నెక్స్ట్ ఇది అమరలిల్లి అండి। ఈ ప్లాంట్ కూడా మార్చి నుంచి ఫ్లవరింగ్ వస్తుందన్నమాట। ఇది మల్లె చెట్టు, మల్లె పూలు కూడా పూస్తాయి। ఇది ఫుట్బాల్ లిల్లీ అండి, మేలే పూస్తుంది। ఇది చిన్న ఫ్లవర్స్ అన్నమాట। ఇది మందారాలు, మందారాలు కూడా ఎక్కువ పూస్తాయండి ఈ కాలంలో। నెక్స్ట్ కనకాంబరాలు అండి, విరజాజి, విరజాజి కూడా ఎక్కువ పూస్తాయి అన్నమాట। ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది ఎడినియం। ఇది ఇప్పుడు మీరు మొక్క తెచ్చుకొని పెట్టుకున్నా సరే చాలా తొందరగా ఎదుగుతుంది। ఎండాకాలం దీనికి బాగా ఇష్టమైన కాలం అన్నమాట, బాగా ఎదుగుదలకి ఎండలోనే పెట్టండి మొక్క। ప్రతి కొమ్మకి ఉన్నాయి మొగ్గలు, ఇది కూడా పూసే అవకాశం ఉంది, ఎక్కువ పూస్తాయి అన్నమాట పూలు। నెక్స్ట్ దేవగన్నేరు అండి, దేవగన్నేరు కూడా వేసవికాలం ఎక్కువ పూస్తుంది అన్నమాట పూలు। ఇది టేకోమా ఫ్లవర్స్ అండి, ఇవి చూస్తున్నారు కదా, ఇది కూడా వేసవికాలం ఎక్కువ పూస్తుంది అన్నమాట ఈ ప్లాంట్. నా దగ్గర ఉన్నవి ఈ వేసవికాలంలో పూసే మొక్కలు ఇవ్వండి, గులాబీలు కూడా పూస్తాయి కానీ తక్కువ పూస్తాయి అన్నమాట। ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, థ్యాంక్ యూ।